మీకు ఏ డౌట్ ఉన్నా మళ్ళా కాదు రైట్ అండి. నమస్తే నమస్తే. ఏదైతే మన 11వ తారీఖున జరిగినటువంటి నాపై దాడి ఉందో ఆ దాడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి పాపారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాతో మాట్లాడినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యలకి నేను ఈరోజు నొచ్చుకొని నాకు ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల ఆఫీసర్ వల్ల నాకు న్యాయం జరగదని నేను భావించి ఈరోజు డిఐజీ పాలరాజు గారిని ఎస్పీ గారిని కూడాను ఈరోజు కలవడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చినకుదమ బూత్ నెంబర్ 152లో రిగ్గింగ్ జరుగుతుందని నాకు సమాచారం రావడంతో అక్కడ ఉన్నటువంటి పీఓ తోటి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జడ్పీడీసీ భర్త అయినటువంటి డొంకాడ రామకృష్ణ ఆయన మనుషులు అదేవిధంగా విజయరామరాజు గారి ఆధ్వర్యంలో ఆ రోజు నా మీద తీవ్రమైనటువంటి దాడి జరగడం జరిగింది. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా నన్ను చూడకుండా తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులతోటి నన్ను చంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకనంటే ఆ విజువల్స్ అన్నీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అందజేశాము. ఆ ప్రతి వీడియోలో కూడాను మారణాయుధాలతో కర్రలతో గొడ్డలతోటి అదేవిధంగా పెద్ద పెద్ద సమ్మెట్లతోటి వాళ్ళు దాడి చేసినటువంటి తీరు చూస్తే నిజంగా ఆ రోజు కనుక డోర్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా నన్ను నా భర్తని కూడా చంపించేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించడం జరిగింది. 3 గంటల పాటు ఒక భయాందోళనలో నిజంగా బతుకుతామా బతకమా అన్న భయాందోళనలో ఆ రోజు రూమ్లో మేము ఉండడం జరిగింది. నిజంగా 3 గంటల పాటు నిర్బంధించి కరెంట్ తీసి చిత్రహింసలు బయట నుంచి రాళ్లతోటి సుత్తులతోటి కొట్టి ఇంక మేమైతే డిసైడ్ అయిపోయాం. మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కూడా నాన్న మేము చనిపోతున్నాము చంపేస్తున్నారని కూడా చెప్పారు. అంత పానిక్ సిచ్యువేషన్లో మేము ఉన్నాము. అయితే మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. నిన్న విజయరామరాజు గారు డిఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మాటల్లో చాలా వ్యత్యాసం. అంటే ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు నాకు నాకు నా విషయంలో జరిగినటువంటి దాడి మీద నాకు న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. అందుకే ఈరోజు మేము డిఐజీ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకి ఈరోజు భద్రత లేదు అని అంటే సామాన్యులు ఈరోజు ఏ రకంగా ఈరోజు ఉండాలన్నది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేసాము, ఈ కేసులో న్యాయం జరగాలి. ముఖ్యంగా విజయరామరాజు గారు శత్రుచల్ల విజయరామరాజు గారు ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో ఈరోజు మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం ఆ రోజు జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా వెళ్తాము. సెంట్రల్ ఎస్టీ కమిషన్కి పెడుతున్నాము, హ్యూమన్ రైట్స్కి పెడుతున్నాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నిటికీ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. ఖచ్చితంగా అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జడ్పీడీసీ రామకృష్ణ ఆ గ్రామంలో అందరినీ కూడా జడ్పీడీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అబద్ధాలు చెప్పి నేను దాడి చేశానని చెప్పి సృష్టించి వాళ్ళందరినీ రెచ్చగొట్టడం జరిగింది. మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే డొంకాడ రామకృష్ణ మీద కనీసం నేను 1000 కూడా వేయలేదు. గమనించండి, మీరు ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళు చెప్పే మాటలను ఈ రోజు కాకపోతే రేపైనా మీరు అందరూ తెలుసుకుంటారని నేనైతే ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చినకుదమ గ్రామంలో జరిగిన ఘటన విజయనగరం జిల్లాలో ఏనాడు కూడా జరగలేదు. నేను ఒక జనరల్ ఏజెంట్గా, నా భార్య పుష్ప శ్రీవాణి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, మేమిద్దరం కూడా అక్కడ రిగ్గింగ్ అవుతుందని సుమారు 3:30 ప్రాంతంలో అక్కడికి వెళ్ళి వెళ్తే డొంకాడ రామకృష్ణ జడ్పీటీసీ భర్త దగ్గరుండి రిగ్గింగ్ చేస్తున్నారు. దాని యొక్క ఫొటోస్తో సహా మా దగ్గర ఉంది. ఆ లోపల ఎంత దారుణంగా
వాళ్ళ అనుచరులు ఎంత దారుణంగా రిగ్గింగ్ చేశారన్నది ఫోటోలు వీడియోలతో సహా ఉంది. ఆ విధంగా మేము వెళ్ళి నిలదీస్తే వెంటనే అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత ఊర్లోని రెచ్చగొట్టి అందరిని తీసుకొచ్చి గొడ్డలతో రాళ్లతోని ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆవిడ జుట్టు లాగి ఆవిడ గాయపరిచి వెంటనే ఆ లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీదకు వస్తుంటే లోపల బయట నుంచి రాళ్ళు తీసుకుంటున్న కిటికీలు వేస్తాం. ఆ తర్వాత డోర్లో నుంచి వాళ్ళు దూసుకొని అందరు రాబోతుంటే తలుపులు లోపల నుంచి వేసాం. వాళ్ళు తలుపులు పగలగొట్టడానికి చూశారు, కిటికీలు పగలగొట్టడానికి చూశారు. ఆఖరికి మధ్యలో శత్రుచల విజయరామరాజు గారు ఆయన వాహనంతో, ఆయన ఒక లోకల్ ఓటర్ కాదు, ఒక జనరల్ ఏజెంట్ కాదు, ఆయన అభ్యర్థి కాదు, ఆయన వాహనంతో, ఆ విజువల్స్ కూడా ఉన్నాయి, ఫోటోలు కూడా ఉన్నాయి, ఆయన వాహనంతో గేట్ లోపలికి బూత్ ఎదురుగా ఆయన వాహనాన్ని పార్క్ చేసి మరి మొత్తాన్ని కూడాను టోటల్ బూత్ని క్యాప్చర్ చేస్తారు. ఇది టోటల్గా ఎలక్షన్ కమిషన్ యొక్క నియమాలకు ఉల్లంఘన చేస్తూ పూర్తిగా రౌడీజం ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి ఘటనలు. ఈరోజు మా దౌర్భాగ్యం ఏంటంటే మా నియోజకవర్గంలో ఇంత శాంతియుతమైన నియోజకవర్గం, మేమిద్దరం కూడా 5 సంవత్సరాలు రాజకీయం ఎవ్వరు కూడా హాని చేయకుండా ముందుకు సాగాం. ఇలాంటి ఘటన జరగడం అనేది అది కూడా మా నియోజకవర్గం చాలా చాలా బాధాకరం. అలాగే నా భార్య మీద దాడి చేయడం అనేది ఇప్పటికీ నేను మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు ఆఖరికి డిఎస్పీ గారు వాళ్ళు లోపలికి వచ్చి ఏమన్నారంటే వాళ్ళు కాలు పట్టుకొని క్షమాపణ చెప్తే వారు ఏదోలాగా వదిలేస్తారు, ఎందుకంటే మా ఫోర్స్ కూడా సరిపోదు, మీరు ఏదో చేయండి అంటే నేను ఒకటే అన్నాను, నా భార్యను తీసుకెళ్ళిపోండి, ఆ తలుపు వదిలేయండి, వాళ్ళు చంపేస్తే చంపేస్తారు, కనీసం పరువైన మిగులుతుంది, నా భార్య కనీసం ఒక మహిళ జాగ్రత్తగా వెళ్తుందనే ఆందోళన, ఆ షాకింగ్ ఇప్పుడు కూడా, ఎందుకంటే ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే ఒక మహిళని ఏ విధంగా విచక్షణ రహిత దాడి చేస్తే ఆ పరువు నేను కాపాడుకోలేము, ఆ భయం ఇప్పటికి కూడా నాలో ఉంది. అంతేగాని ప్రాణం పోతే ఎవరైనా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పరుగు పోకూడదు అనే తపంతో ఆ రోజు షాకింగ్ మూమెంట్లో నేను ఉన్నాను. అయితే ఇది అంతా కూడాను వెంటనే పోలీసులు వారు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు లాస్ట్లోని ఏఎస్పీ గారు వీళ్ళందరూ వచ్చారు, చాలా చాకచక్యంగా వివరించారు. మేము ఈరోజు కొంత సంతృప్తికరం ఏంటంటే ఆ గ్రామ ప్రజలు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు గాయపడకపోవడం అనేది మేము కొంతైనా సంతోషంగా అంటే ఉన్నాం. ఎందుకంటే ఆ దుమ్మిలోని ఆ గ్రామస్తులు వాళ్ళు తాగించి వాళ్ళు రెచ్చగొట్టారు. అమాయకమైన గ్రామస్తులు మా మీద దాడి చేస్తుంటే మా కార్యకర్త వాళ్ళు దాడి చేసి దుమ్మి అయ్యి ఎన్నో హత్యలు జరిగాయి, కానీ ఒక్క హత్య కూడా జరగకుండా ఎవరికి గాయం లేకుండా అందరూ బయటికి రావడం అనేది పోలీసు వాళ్ళు నిజంగా ఒకటే డిమాండ్ ఏంటంటే యాజ్ పర్ లా అనేది యాక్షన్ జరగాలి. ప్రజాస్వామ్యం ఎవరైతే డిఎస్పీ ఉన్నారో ఆయననే ఎంక్వైరీ ఆఫీసర్గా మార్చేసి అక్కడ ప్రత్యక్ష సాక్షులైన ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వచ్చారో వాళ్ళని ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టండి. వాళ్ళు స్వయంగా చూశారు కాబట్టి వారు ఎంక్వైరీ నిష్పక్షపాతంగా ముందుకు తీసుకెళ్లగానే నమ్మకం మాకుంది. అదే మేము డిఎస్పీ గారిని డిఐజీ గారిని కానీ ఎస్పీ గారిని మేము కోరడం జరిగింది. రెండోది ఏంటంటే కార్యకర్తలు చాలా భావోద్వేగంతో ఉన్నారు, వాళ్ళని మేము ఒకటే సముదాయిస్తున్నాం, మనకి ఇవన్నీ రాజకీయాలు వద్దు, మనము లాఫుల్గా వెళ్దాం, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది అని రోజు ఆపుతున్నాను నేను. ఇది కానీ ఏమైనా మళ్ళీ మా మీదకి వస్తే లేనిపోని ఇవన్నీ కూడా మాకు వద్దు, అసలు అనవసరం, కురుపం నియోజకవర్గం శాంతియుతంగానే ఉండాలని మేము కోరుకునేది, అది మా యొక్క ఆశ అన్నమాట. ఓకే.